ఊటీ న్యూస్. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ ఆ ఉచ్చ స్థాయి భారతదేశంలో ఉన్న కుర్చీలోనే అతి ఉచ్చ కుర్చీ ప్రెసిడెంట్ కుర్చీ. ఆ కుర్చీకి ఎలా వెళ్ళి మేడం ఈ రోజు ఆ కుర్చీలో ఆ స్థానంలో ఉండాలని ఒక్కసారి అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి యూట్యూబ్ లో వెళ్ళి కొట్టండి. మేడం ప్రెసిడెంట్ అయిన వెంటనే ఆవిడ గురించి ఒక రైట్ అప్ వచ్చింది. ఆనాటి వాళ్ళ సబ్ డివిజన్ లో ఉన్న సబ్ కలెక్టర్ దగ్గర వెళ్ళి నాకు డి పట్టా భూమి ఇచ్చారు సార్, ఈ డి పట్టా భూమిని నా పేరు నేను ఎలా మార్చుకోవాలని మేడం మాట్లాడి అది చేసిన ఆ ఐఏఎస్ ఆఫీసర్ తన పేరు చెప్పకుండా తనకు మేడం కథని రాశారు. ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళి సబ్ కలెక్టర్ దగ్గర దరఖాస్తు ఇచ్చిన మహిళ ఈ రోజు ఈనాటికి 180 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ అయితే ఆవిడ సంతకంతోనే ఐఏఎస్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ అవ్వాలి. ప్రెసిడెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. దరఖాస్తు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు ఇచ్చిన మహిళ ఒక సంవత్సరానికి 180 మంది ఐఏఎస్ ఆఫీసర్ ని రిక్రూట్మెంట్ చేసి సంతకం పచ్చ ఇంకులో సంతకం పెడితే ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం వస్తుందంటే దానికన్నా పెద్ద ఎత్తు ఒక గ్రోత్ లైఫ్ లో ఎక్కడ ఉంటుంది? మీ గిరిజన మహిళ. ఎందుకు చెప్తున్నానంటే ఆ మేడం ఆ రోజు అయ్యో నాకు నా ఆయన చనిపోయారు, నా ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు, నాకు ఒకే ఒక కూతురు ఉంది, నాకు ఇంత బాధ ఉంది, ఇంట్లో కూర్చొని ఉంటే ఈనాటికి భారతదేశ సింహాసనం ప్రతి అతి ఉచ్చ సింహాసనంలో మేడం ఉండరు. మేడంకి తన హక్కు తెలుసు, ఆ హక్కుని తెలుసుకొని పోరాడి తన మీద ఎవరెవరు ఏమేం చేశారో దానికి అన్ని పోరాడి దాని నుంచి బయటపడి ఈ రోజు ఆ కుర్చీలో ఉన్నారు. సో ప్రతి లేడీస్ ఎంపీ అరకు పార్లమెంట్ ఎంపీ లేడీస్ ఎంతో మంది సర్పంచులు మహిళలు వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఈరోజు ఆ కుర్చీలో ఉండరు. సో ప్రతి ఒక్క లేడీ తన మీద ఏమేం వైలెన్స్ జరుగుతుంది అని తెలుసుకొని ఆ వైలెన్స్ ని మన మనసు లోపల పెట్టుకుని బాధ కలిగి ఇంట్లో ఒక మూలలో కూర్చోకుండా బయటకు వచ్చి చెప్పి ఆ వైలెన్స్ నుంచి నేను ఎలా బయటకు రావాలని అడిగి తెలుసుకొని అవగాహన పెరిగిన తర్వాత పోరాడి వస్తే మీ అందరి అతి ఉచ్చ స్థాయికి ఎదగగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.